నమస్తే. డీటెయిల్స్ చూస్తే తాము అధికారంలోకి రావడం ఖాయమేనని టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. నిన్న జరిగిన పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ఫలితాలు తమ కూటమికే ఏకపక్షంగా ఉండబోతున్నాయని టీడీపీ, జనసేన, బీజేపీ అభిప్రాయపడుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన తీరు, ప్రజలు స్పందించిన తీరు తదితర అంశాలపై ఈ పార్టీలు సమాచారం సేకరించాయి. దీంతో పాటు తమ నేతలు ఇతరాత్ర మార్గాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఈ పార్టీల నాయకత్వాలు విశ్లేషించుకున్నాయి. వచ్చిన సమాచారంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు. నిన్న రోజంతా తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వార్ రూమ్ లోనే ఉండి పోలింగ్ సరళిని పరిశీలించారు. అన్ని జిల్లాల నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తాజా పరిస్థితి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల మనోగతం తెలుసుకోవడానికి టీడీపీ నాయకత్వం కొన్ని బృందాలను వినియోగించింది. వారి నుంచి వస్తున్న సమాచారాన్ని కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు విశ్లేషించి జిల్లాల నేతలను అప్రమత్తం చేశారు. పోలింగ్ సరళి మాకు పూర్తి సంతృప్తి కలిగించింది. మేం చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేయబోతున్నాం. కూటమి అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తాము ఊహించిన దానికన్నా బలంగా వ్యతిరేకత ఉందని, అందుకే ఓటింగ్కు ప్రజలు వెల్లువలా వచ్చారని అభిప్రాయపడ్డారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుండగా దానికి ముందే అనేక పోలింగ్ కేంద్రాల్లో వందల సంఖ్యలో ఓటర్లు వచ్చి బారులు తీరారు. గతంలో ఈ దృశ్యం చాలా అరుదుగా కనిపించేది. ఇప్పుడు ప్రజల్లో ఉన్న కసిని ఇది ప్రతిబింబించింది. ఎండను రద్దీని లెక్క చేయకుండా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు. నగరాలు, పట్టణాల్లో చదువుకున్నవారు ఓటింగ్కు రారన్న ప్రచారం నిజం కాదని ఇక్కడ తేలిపోయింది. ప్రత్యేకించి యువత ప్రతి పోలింగ్ కేంద్రంలో పెద్ద ఎత్తున కనిపించారు. ఎక్కడెక్కడో చదువుకుంటున్నవారు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఈసారి ఓట్లు వేసి తీరాలన్న పట్టుదలను ప్రదర్శించారు. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని ప్రతిబింబించాయి అని ఆ పార్టీ జిల్లా సమన్వయకర్త ఒకరు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో రాజంపేట, నంద్యాల తప్ప మిగిలిన 23 సీట్లలో తాము ఆధిక్యం సాధించే అవకాశం ఉందని పోలింగ్ తర్వాత టీడీపీ నేతలు జరిపిన అంతర్గత విశ్లేషణ సూచించినట్లు చెబుతున్నారు. అరకు లోక్సభ స్థానం పరిధిలోని 1 ఎస్సీ, 6 ఎస్టీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిపై టీడీపీ నాయకత్వం నిన్నటి వరకు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ నిన్న పోలింగ్ చూశాక తర్వాత ఆ 7 మెజారిటీ సీట్లు సాధించగలమని నమ్మకం ఏర్పడిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ 5 పాలనలో ఉపాధి దెబ్బతిన్న భవన నిర్మాణ కార్మికులు వంటి వర్గాలు, ఆదాయ మార్గాలు దెబ్బతిన్న చిన్న వ్యాపారులు, చేతి వృత్తుల వారు, స్వయం ఉపాధిపై ఆధారపడిన వారు, ఉద్యోగాలు రావడం లేదని నిరాశలో ఉన్న యువత, వారి తల్లిదండ్రులు, రాష్ట్రంలో అభివృద్ది లేకుండా పోయిందని బాధపడుతున్నవారు, కరెంటు బిల్లులు, పన్నుల భారాలతో కుంగిపోయిన వర్గాలు, వైసీపీ అరాచక పాలనకు భంగపడిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. పథకాల లబ్దిదారులు తమ వెంటే ఉన్నారన్న జగన్ అండ్ కో నమ్మకం కూడా క్షేత్రస్థాయిలో నిలబడలేదు. కూటమి మేనిఫెస్టో ఆకర్షణీయంగా ఉండడం తదితర కారణాలతో వారిలో కూడా చీలిక వచ్చింది. బీజేపీతో పొత్తు కారణంగా ముస్లింలు టీడీపీకి దూరమై పూర్తిగా వైసీపీకి మద్దతుగా నిలుస్తాయన్న వాదన కూడా నిలవలేదు. వారు అత్యధికంగా టీడీపీ అభ్యర్థులకే ఓట్లేశారు అని ఇంకో టీడీపీ ముఖ్యుడొకరు విశ్లేషించారు. కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగదన్న వైసీపీ ఆశలు కూడా అడుగంటాయని, పూర్తి స్థాయిలో ఓట్ల బదిలీ జరిగిందని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న కసి ప్రతి చోట ఓటర్లలో కనిపించిందని చంద్రబాబు తెలిపారు. హింసను ప్రేరేపించి శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసి ఓటర్లు ఓటింగ్కు రాకుండా అడ్డుకోవాలని వైసీపీ నాయకత్వం ప్రయత్నించింది. నిన్న తెల్లవారుజామునే పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్తో మొదలుపెట్టారు. ఆ తర్వాత మాచర్ల, తాడిపత్రి, నర్సారావుపేట, గురుజాల, పెనమలూరు తదితర చోట్ల తమ కార్యకర్తలతో దాడులు చేయించారు. కాని వారి ప్రయత్నాలు ఫలించలేదు. టీడీపీ కార్యకర్తలు వమ్ము చేశారు. వైసీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బలంగా నిలబడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకత్వం హింసకు ఒడిగట్టిందన్నారు.